రైతులు పండించిన ఉల్లి టమాటా తదితర కూరగాయల పంటలకు మద్దతు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట మండల కార్యదర్శి శివశంకర్ అధ్యక్షతన ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు మీద వేసుకొని ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రైతుకి. ఈరోజు ఎందుకు వచ్చింది ఈరోజు ఈ పరిస్థితి? రైతులు పండించినటువంటి కూరగాయల పంట ధర అంతా కూడా తగ్గిపోయి రైతు పెట్టిన పెట్టుబడి కూడా రాక కంట నీరు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు మన రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కమ్యూనిస్ట్ పార్టీగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించండి, మద్దతు ధర కల్పించండి, రవాణా సౌకర్యం ఎగుమతి సౌకర్యం కల్పించండి, రైతుల యొక్క ఆత్మహత్యలను నివారించండి, అప్పుల్లో నుండి రైతుల్ని బయట పడివేయండి అని పదే పదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని రైతు పొలాల్లోకి వెళ్ళి చూసినటువంటి పాప అనుకోలేదు. అందరు అధికారులు అగ్రికల్చర్ అధికారి ఎవరు కూడా రైతులు ఎండిపో పంటలు ఎండిపోయి మరి పెట్టినటువంటి పెట్టుబడులు రాక బ్యాంకులు ఉన్నటువంటి అప్పులు పెరిగి బయట తెచ్చిన వాడి అప్పులకు వడ్డీలు పెరిగి రైతు తీవ్రమైనటువంటి నిరాశలో ఉంటే అధికారులందరూ కుర్చీలకు పరిమితం అయ్యారు తప్ప ఏ ఒక్క రైతులు రోజు ఈ పండించినటువంటి పంటకి ఇంత మద్దతు ధర మేము ఇస్తున్నామని చెప్పిన పాపాన ఈ అధికారులు కూడా పోలేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అందరూ కలిసి మరి చర్చించి మరి రైతులు వేసినటువంటి పంటలన్నిటి కూడా మద్దతు ధర కల్పించి రైతును ఆదుకోవాలని చెప్పి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ